శోభన్ బాబు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకుని పేరు ప్రఖ్యాతలను ఎంతో కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్న నటుడు, మంచి అందగాడు, అప్పట్లో ఆడవాళ్ళకి గ్రీకు వీరుడు. అలాంటి శోభన్ బాబు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. 1937 జనవరి 13 శోభన్ బాబు జన్మించారు. ఆయన మొదటి సినిమా భక్త శబరి. అలనాటి హీరోల్లో అందగాడు, రొమాంటిక్ హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. 200 సినిమాలకు పైగా హీరోగా నటించారు. అప్పట్లో హీరోయిన్స్ శోభన్ బాబుతో నటించాలని పడి చచ్చిపోయేవారు. ఇక శోభన్ బాబు విలువలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. అభిమానులు తన అందాన్ని ఎంతో ఇష్టపడతారని దాన్ని పోగొట్టుకోకుండా అనేక జాగ్రత్తలు తీసుకునేవారు. యోగా, వ్యాయామాలు ఎల్లప్పుడూ చేస్తూ తనని తాను మలుచుకునేవాడు. వయసు పెరుగుతున్న కొద్దీ బయట అభిమానులను కలవడం మానేశారు. తానెప్పటికీ సోగ్గాడుగానే ఉండిపోవాలనుకున్నాడు. సినిమా రంగానికి విరమణ ప్రకటించిన తర్వాత సినిమా ఫంక్షన్స్కి కానీ, చిత్ర పరిశ్రమలో జరిగే అవార్డ్ ఫంక్షన్స్కి కానీ రాలేదు. శోభన్ బాబు వ్యక్తిగత జీవితానికి వస్తే, ఆయన తన మాస్టర్ కూతురు శాంతకుమారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 3 కూతుళ్ళు, 1 కుమారుడు. తన వారసులను సినీ ఇండస్ట్రీకి రాకుండా జాగ్రత్త పడ్డారు. సినిమా ఫీల్డ్లో ఉండే రాజకీయాలు తట్టుకోవడం అందరికీ సాధ్యం కాదని, కావలసినంత తాను సంపాదించానని కాబట్టి ఇంకా వారు కూడా మళ్ళీ సినిమా వైపు రావడం ఇష్టం లేదని చెప్పేవారు శోభన్ బాబు. ఇక శోభన్ బాబు భార్య శాంతకుమారి పేరుకు తగ్గట్టే ఎంతో ప్రశాంతంగా ఉండేది. శోభన్ బాబు ప్రయాణంలో ఆయనకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ అణకువగా నడుచుకునేది. తన భర్తపై జయలలితతో కలిపి ఎన్ని వార్తలు వచ్చినా ఏనాడు ఆమె శోభన్ బాబు గారిని ప్రశ్నించలేదు. భర్త సినిమాలతో బిజీగా ఉంటే ఆమె ఇంటిని చక్కదిద్దింది. శోభన్ బాబు తన 71వ ఏట కన్నుమూశారు.